ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవటం, ఒకరికొకరు శుభాలు తెలియచేసుకోవటం దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. మీరు కనుక గమనించినట్లయితే క్రొత్త నిబంధన ప్రతి పత్రికలో కూడా పౌలు ప్రత్యేకంగా వందన సమర్పణకు ప్రాధాన్యతనిచ్చినట్లుగా చూస్తు ఒక పత్రిక ఆరంభం, ఒక పత్రిక అంతం ఎంతో చక్కగా వ్రాయబడిన విధానం మనకు ఒక పాఠం, మనము నేర్చుకోవలసిన పద్ధతి. దేవుని బిడ్డలు కలుసుకున్నప్పుడు వందనాలు తెలియచేసుకుంటూ అవును వందన సమర్పణ శుభాలు తెలియచేసుకుంటూ సంతోషంగా ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరం ఈ నేటికి సజీవులుగా ఉండటం దేవుని కృపా ప్రియులారా. మన గొప్పతనం కానే కాదు, మన ఆధిక్యత కానే కాదు, చాలాసార్లు మనం విర్రవీగుతూ ఉంటాం, మనం గర్వపడుతూ ఉంటాం, అతిశయ కారణాన్ని పక్కన పెట్టి అవును నేను నా బలము అన్నట్లుగా చాలాసార్లు మనం కనపడుతూ ఉంటాం, మనల్ని మనము కనపరుచుకుంటూ ఉంటాం. కానీ మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే ఈనాడు మనము ఊపిరి పీల్చుకునే వారి జాబితాలో, సజీవుల జాబితాలో మనము ఉన్నాము అంటే అది దేవుడు మనల్ని ఉంచాడు అన్న సత్యం. ఈ సత్యాన్ని మనము ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రతిదినం ఆయన మనకు ఆశీర్వదించి దయచేస్తూ ఉంటున్నాడు. అందుకే ప్రతిదినం ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు మనము ఆరోపించాలి, ప్రతిదినం ఆయనని స్తుతించాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకునేవాడు అన్న మాట మనకు కనపడుతుంది. దినదినము మనము ఎదగాలి అని కోరుకుంటాం, భౌతికంగా కూడా మనం ఎదగాలని కోరుకుంటూ ఉంటాం, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు మనలో ఎదుగుదల చూడాలని ఆయన కాంక్షిస్తూ ఉంటాడు. అలాగైతే పిల్లరా, ఎంతకాలమైంది మనము రక్షింపబడి నిజంగా దేవునిలో మనం ఎదుగుతున్నామా? దేవుని కృపలో మనము వర్ధిల్లుతూ ఉన్నామా? లేక మన పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితిగా ఉంటుందా? అనేక సార్లు అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటాడు. నీవు ప్రభువు బిడ్డ అయిన మరుక్షణము నుంచి వాడి కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే ఉంటుంది. లోక సంబంధులతో వాడికి పని లేదు, లోకస్తులతో వాడికి అసలు సంబంధమే లేదు, వారంతా వాడి జనాంగమే. వాడు పడద్రోసిన వారు అనేక మంది ఉన్నారు, కొన్నిసార్లు మనం కూడా పడిపోతూ ఉంటాం. కానీ నీతిమంతులు అవును ఎన్నిసార్లు పడినా దేవుడు వారిని లేపుతూ ఉంటాడు. అవకాశం దేవుడిచ్చినప్పుడు దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ఆ పశ్చాత్తాప హృదయుడవై అదిగో ఆయన సన్నిధిలో పడితే ఆయన హక్కున చేర్చుకుంటాడు. సువార్తలన్నిటిలో కూడా మీరు చూస్తే దేవుని సన్నిధికి మన ప్రియ ప్రభు ఆయన భూమి మీద పరిచర్య చేసిన దినాలలో ఆయన దగ్గరకు వచ్చి ఆక్రందన చేసిన ప్రతి బిడ్డను కూడా ఆయన హక్కున చేర్చుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాను. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, పరుపెత్తుకొని నడువు, ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, విస్తారంగా ప్రేమించావు, అందుకే విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపముతో నిన్ను నీవు దేవుని సన్నిధిలో కుమరించుకుంటావో, నీవు చేసిన తప్పులను బట్టి ఆయన సన్నిధిలో నిన్ను నీవు పశ్చాత్తాప్తుడవై దేవాలను క్షమించని ఆక్రందన చేస్తావో, ఆక్రందనకు ఆయన విలువనిస్తాడు, ఆయన తేరి చూస్తాడు. ఆ యొక్క ఆ కుమ్మరింపు ప్రార్థన ఆయన ప్రతిదినము కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ నేటి దినాలు మంచివి కాదు, మంచి దినాలలో మనము లేము, ఇవి దుర్దినాలు, ఇవి అంత్యదినాలు, ఇవి అపాయకరమైన దినాలు. ఈ దినాలలో దేవుని బిడ్డగా జీవించడం అన్నది అంత సాదాసీద విషయం కాదు. మనం కూడా చాలాసార్లు కొట్టుకొని పోతూ ఉంటున్నాం, కానీ మనము నిలబట్టడానికి ఒకే ఒక్క ఆధారం యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువై ప్రియులారా. ఆయన కార్చిన అమూల్యమైన రక్తమే, ఆ రక్తమే మనకు శరణ్యం. ఆ రక్తమే ఆయన కార్చకపోతే నీ నా పరిస్థితి బహు దౌర్భాగ్యకరంగా, బహు దుర్బలంగా ఉండేది. మానవ జీవితం
మానవ ప్రక్రియ. మానవ జాతి అంతటిలో మన ప్రియ ప్రభు యొక్క సిలువ కార్యం అదొక మహోన్నతమైన కార్యం. ఈ దినాలలో చాలామంది సిలువ ధ్యానాలు చేస్తూ ఉంటున్నారు, మంచిది. యేసుక్రీస్తు ప్రభు యొక్క అవును ఆయన పొందిన శ్రమలు, మన పక్షంగా ఆయన పడిన నింద ధ్యానం చేయటం పిల్లరా మనల్ని అంతకంతకు దేవుని సన్నిధికి తీసుకొని వస్తుంది. ఆయన దగ్గరికి మనల్ని నడిపిస్తూ ఉంది. ఆయన పని చేయటానికి మనకు పురికొల్పు దొరుకుతుంది. నీకెవరైనా సహాయం చేస్తే, నీకెవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకుంటే, కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను సహాయం చేసిన వాళ్ళుంటే వాళ్ళకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న తపన నీలో ఉంటుందిగా. ఒక మానవ రీతిగానే మనము ఆ పని చేయటానికి మన ఆలోచనలు ముందుకు నడుస్తూ ఉంటే ఆ గొప్ప దేవుడు మన పక్షంగా చేసిన ఆ గొప్ప త్యాగపూరితమైన పాపులము దౌర్భాగ్యులమైన మన పక్షంగా ఆయన చేసిన ఆ గొప్ప విలువైన కార్యం మనం తలపోస్తూ ఉంటున్నప్పుడు, దాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన వైపు తిరగటానికి, ఆయన వైపు మన యొక్క మనస్సు, మన యొక్క దృష్టి, మన యొక్క హృదయం కేంద్రీకరింపబడటానికి ఉపయోగపడుతుంది ప్రియులారా. అందుకే సిలువ ధ్యానాలు మంచిదే. ప్రతి ఆదివారమున ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అవును, అనేక సార్లు ఆయనను మరచిపోతూ ఉంటున్నాం, మరేవో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రసంగాలలో ప్రభువును మర్చిపోయిన ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. పుల్పిట్ మీద ప్రసంగం చేస్తుంటున్న అనేకమైన ప్రసంగాలు ప్రభువు లేని ప్రసంగాలు, సిలువ వర్తమానము లేని యేసుక్రీస్తు కార్చిన మూల్యమైన రక్తం, ఆ ప్రస్తావన లేని, సువార్త ప్రస్తావన లేని ప్రసంగాలు వ్యర్థమే ప్రియులారా. మన బాగోగుల కోసం, మన ఆశీర్వాదాలు అని చెప్పబడే వాటి కోసం వెంపర్లాడే ప్రసంగాలు ప్రియులారా మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళవు. ఆధ్యాత్మికమైన ఈ జీవితంలో ఒక్క అంతస్తు కూడా, ఒక్క మెట్టు కూడా మనల్ని పైకి తీసుకుని వెళ్ళవు. నువ్వెప్పుడైతే దేవుని మీద కేంద్రీకరించి ఆ దేవుడు చేసిన గొప్ప మేలులు తలపోస్తూ ప్రసంగ పీఠం ఎక్కి ధ్యానం చేస్తూ ఆ మాటలు వల్లివేస్తూ ఉంటావో, నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అందులో నీకు నడిపిస్తూ ఉంటాడు, తీసుకుని వెళ్తూ ఉంటాడు. మిగతా దినాల కంటే మరి ఎక్కువగా ఈ దినాలలో ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే అటువంటి ధ్యానాలు చేయండి. సువార్తలలో అదిగో ఆఖరి అధ్యాయాలు సారిసారికి చదవండి. నీ కొరకు నీ ప్రియ ప్రభువు పడిన వేదన ఏంటో, శిక్ష ఏంటో, బాధ ఏంటో, నిన్ను తప్పించటానికి ఆయన పడిన అదిగో వేదన ఏంటో నీకు అర్థమవుతుంది. అనేక సార్లు మనము ఆ సిలువ దగ్గరికి రావటానికే ఇష్టపడం ప్రియులారా. సిలువ శ్రమకు గుర్తు. ఆ సిలువ దగ్గరికి రావాలి అంటేనే చాలా కష్టం మనకి. కానీ అవును, అదిగో ఘోరమైన శాపగ్రస్తమైన ఒక మరణం ఈ భూమి మీద ఎవరికైనా వెయ్యాలి అంటే, భయంకరంగా ఇతను చంపాలి అని నీకు ఒక వ్యక్తి మీద ఒక పీకెస్ట్ లెవెల్ శిక్ష ఎవరికైనా వెయ్యాలి అని అంటే, ఒక తీర్పు తీర్చి జడ్జి ఒక శిక్ష వేస్తూ ఇదిగో 3 నెలలు జైలు శిక్ష, 6 నెలలు జైలు శిక్ష, 2 సంవత్సరాలు జైలు శిక్ష, 5 సంవత్సరాలు జైలు శిక్ష, దానికి మించి యావజ్జీవం, యావజ్జీవం కారాగార శిక్ష అనగానే ఆ వ్యక్తి ఎలా అయిపోతాడు? కానీ పక్కన ఉన్న వాళ్ళు చాలామంది ఇతను చేసిన తప్పుకి అవునా శిక్ష సరైందే అంటుంటారు. కొన్నిసార్లు కొంతమంది బయటకు వచ్చి అంటారు, యావజ్జీవ కారాగార శిక్ష కాదండి, మరేం శిక్ష వేయాలి, ఉరి శిక్ష వేయాలి. అవును, ఉరి శిక్ష వేస్తే కానీ
అతను చేసిన ఆ తప్పుకు అది సరైన న్యాయం జరిగినట్టుగా భావిస్తూ ఉంటారు. మానవ నైజం, మానవ ప్రపంచం మొత్తం ఒక జడ్జిమెంటు, ఒక వ్యక్తిని గురించి, అతను చేసిన పాపపు పనులను గురించి ఇస్తూ ఉంటే, అవును అదిగో ఉరి శిక్షను మించిన ఒక భయంకరమైన శిక్ష సిలువ మీద ఒక మనిషిని బ్రతకుండగానే చచ్చిపోయేటట్లు చేయటం, సిలువ మరణ శిక్ష. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీకెస్ట్. ఉరి శిక్ష ఎలాగో మనం ఈ దినాలలో అంటామో అటువంటి శిక్షను మన ప్రియ ప్రభు అనుభవించాడు ప్రియులారు, పొందాడు ప్రియులారు. మనము పొందిన, అవును మనము పొందిన రక్షణ ఆ యొక్క సిలువ చెంతే. ఆ ప్రక్రియ మొత్తం సిలువలోనే జరిగింది. అందుకే ఆ సిలువ ధ్యానాలు చేసేటప్పుడు అనేకమైన సత్యాలు నీకు బోధపడతాయి, నీ తెలివికి వస్తాయి, నీ జ్ఞప్తికి వస్తాయి. కొన్ని దినాలు ప్రతిదినం పిల్లరా ఈ సమయానికి టీవీ ముందు కూర్చోటానికి అలవాటు చేసుకోండి. కొన్ని దినాలు సిలువ ధ్యానం మనం చేద్దాం. మన పక్షంగా మన ప్రియ ప్రభు చచ్చిపోయిన మనల్ని బ్రతికించటానికి ఆయన ఏ రీతిగా చంపబడ్డాడో, మరణానికి అప్పగింపబడ్డాడో, ఆ శిక్ష ద్వారా, ఆ సిలువ యాగం ద్వారా, ఆ సిలువ త్యాగం ద్వారా, గవిని వెలుపట ఆయన శిక్ష పొందటం ద్వారా, శాపగ్రస్తమైన సిలువ మీద ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడుట ద్వారా నీకు ఏ భాగ్యం లభించిందో, నీకు ఎంత గొప్ప ధన్యతను దేవుడు ఆపాదించాడో, సంపాదించి పెట్టాడో నీకు గ్రాహ్యమవుతుంది. ప్రతిదినం ఆయన సిలువ ధ్యానం మనం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ దినాలలో ఎక్కువ సమయం సిలువ ధ్యానానికి ఇవ్వటానికి అలవాటు చేసుకోండి. ప్రిలరేషియా గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. దయచేసి మీ దగ్గర ఉంటున్న బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రతిదినం చదవండి ప్రియులారా, ప్రతిదినం చదవండి. ప్రతిదినం కనీసం ఈ వారం 10 రోజులైనా ప్రతిదినం ఇదే అధ్యాయం. ఇందులో మీకు 12 వచనాలు ఉంటాయి. మహా అయితే మీకు 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. అంత కూడా తీరిక లేకుండా ఉన్నారా? కష్టమంటారా? ఎక్కడ బ్రదర్ 12 వచనాలు ప్రతిరోజు చదవమంటారు? బైబిల్ తీసామా? ఒక వచనం చదివామా? బైబిల్ మూసామా? కనీసం ఈ దినాల్లోనైనా దేవుడు మనల్ని ఆయన వైపుకు ఆకర్షించుకున్నట్లుగా, ఆయన పని చేయనట్లుగా, మనల్ని తర్బీదు చేయనట్లుగా, ఆ సిలువ వైపుకి మనల్ని దేవుడు ఆకర్షించినట్లుగా ఈ అధ్యాయాన్ని చదవండి. మీకు తెలియకుండానే దేవుడు మీ పట్ల ఎంత ప్రేమ కనపరిచాడో, ఎంత ప్రేమ చూయించాడో, మీ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఎలా ఉండేదో, అందులో నుంచి మిమ్మల్ని ఎలా తప్పించాడు, మీ మీద పడవలసిన ఖాడి, మీ మీద పడవలసిన దెబ్బలు మీ మీద పడకుండా ఆయన ఎలా అడ్డుపడ్డాడో, తద్వారా నీకు ఏమి లభించిందో, ఆ విషయాలన్నీ కూడా మనకు తేటగా ఇక్కడ కనపడతాయి ప్రియులారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మనందరికీ తెలిసిన లేఖన భాగమే.
యెషయా 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. తలలో ఉంచుదాం. ప్రేంగల తండ్రి, దయగల దేవా, మీ కృప, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత మా మీద మీరు కనుపరుస్తూ ఈనేటికి సజీవుల లెక్కలో మమ్మల్ని నిలిపి దిగో తండ్రి ఈ రీతిగా మీ పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటున్నందుకై ప్రభువా, ఈ భూమి మీద మీ కొరకైన ప్రజగా మమ్మల్ని ఉంచి తండ్రి అనేక రీతులుగా మమ్మల్ని మీరు బ్లెస్ చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆరోగ్యాలు తండ్రి, ప్రభువా మరి తండ్రి మీరు ఎంతగానో అయా తండ్రి వాటి విషయంలో మీరు సహాయం చేస్తూ ఉంటున్నారు. ఆరోగ్యవంతులుగా మీరు మమ్మల్ని ఉంచుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మా అవయవాలు పనిచేసే రీతిలో తండ్రి ప్రభు మీరు ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అన్నిటికీ మించి అయా మేము మీ బిడ్డలం, మీ సొత్తు, మీ సంపాద్యం. అమా ప్రియ ప్రభు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణకై తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ యోగ్యత లేని మాకు తండ్రి ప్రభు మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యతకై యోగ్యతకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే నాన్న, తండ్రి ఊరి వెలుపల ఉంటున్న మమ్మల్ని అయా తండ్రి మీరు రక్షించడానికి ఇగో తండ్రి ప్రభు గవిని వెలుపల అయా తండ్రి ప్రభు శ్రమ పొందిన యేసయ్యను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని రక్షించటానికి, మమ్మల్ని విమోచించటానికి, మమ్మల్ని మీతో సదా ఉంచుకోటానికి నరకం నుంచి తండ్రి ప్రభు రక్షింపబడి ఇగో తండ్రి పరలోకములో నిత్యము సంతోషముతో ఉండులాగున అయా తండ్రి మీరు మాకు సిద్ధపరిచిన గొప్ప రక్షణ భాగ్యంకై స్తోత్రాలు. ఓ తండ్రి ప్రభువా, మేము అయా తండ్రి మా పాపాలు ఒప్పుకొనుట ద్వారా పశ్చాత్తాప్తలమై తండ్రి ప్రభువా అదిగో శిరువాక్తములో మా పాపాలు కడుక్కొనుట ద్వారా అమా ప్రియ ప్రభువు కార్చిన అమూల్యమైన రక్తధారలలో తండ్రి మా పాపాలని అయా తండ్రి ప్రభువా మీరు కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా తండ్రి ప్రభువా మీరు పిలుచుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకెంత ధన్యతలు, ఎన్ని ధన్యతలు మీరు అనుగ్రహించారయ్యా. అయా తండ్రి మా గొప్పతనం కానే కాదు, కానీ తండ్రి క్రీస్తులో అయ్యా మీరు అనుగ్రహించిన ఇచ్చి భాగ్యంకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఇగో తండ్రి ప్రభు ఈ టీవీ మాధ్యమం ద్వారా అయా తండ్రి అనేక మంది మా ప్రియులను కలుసుకోవడానికి మీరు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యంకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ పరిచర్యను తండ్రి అంతకంతకు ప్రభు మీరు విస్తరింప చేయండి తండ్రి ప్రభు. ఓ తండ్రి అనేక మందిని తండ్రి ప్రభు అనేక మంది గృహాలలో తండ్రి వాక్యము మరింతగా చొచ్చుకొని పోయి తండ్రి అయ్యా వారి హృదయాలలో తండ్రి గొప్ప కార్యం జరిగించినట్లుగా ఈ పరిచర్య తండ్రి ప్రభు ఫలము తండ్రి మేము ప్రతి గృహంలో చూచినట్లుగా తండ్రి మీరు ఆశీర్వదించండి. ఇంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభు ఇగో టీవీ ముందు కూర్చుని ఉన్నారో ప్రతి గృహాన్ని తండ్రి ప్రభు మీ హస్తముతో తండ్రి అయా తండ్రి ప్రభు మేము మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంచడగా తండ్రి ఆశీర్వాదపు జల్లులు కురిపించండి నాన్న. ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో అయా తండ్రి ప్రభు, ఏ శ్రమలలో ఉంటున్నారో తండ్రి ప్రభు అయా తండ్రి, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో అల్లాడుతూ ఉంటున్న కుటుంబాలు ఏవైనా ఉంటే ఓ తండ్రి ప్రత్యేకంగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న. అయా తండ్రి అనారోగ్య సంబంధమైన ఇబ్బందులలో ఉంటూ ఉంటే తండ్రి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఓ తండ్రి. అయా ప్రభు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాన్న, మీకు సమస్తము సాధ్యమే తండ్రి. అవును ప్రభు, ఆ ఇంటిలో తండ్రి ప్రభు అట్టి స్థితికి తండ్రి ప్రభు కొన్నిసార్లు అయా తండ్రి వారు బాగుపడాలని తండ్రి ప్రభు వారిని చెంతకు రావాలని తండ్రి కొన్నిసార్లు ఆ శ్రమను మీరు పెట్టారేమో వారు తెలుసుకొని మీ దగ్గరికి రావటానికి సహాయం చేయండి తండ్రి. ఓ ప్రభు మా ప్రియ ప్రభు పొందిన శ్రమల ముందు ఈ శ్రమలు ఎన్న తగినవి కానే కావు అన్న సత్యం మీరు బోధించండి నాన్న. అవును తండ్రి ప్రభు, ఈ భూమి మీద మేముండే ఈ కొంచెం కాలం
అయ్యా మీకు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. అయ్యో తండ్రి ప్రభా, చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు అయ్యా తండ్రి, కొంతమంది ఎగ్జామ్స్ రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఓ తండ్రి ప్రభా, స్టూడెంట్స్గా ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి తెలివి ఇవ్వండి అయ్యా తండ్రి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు మీ అందే గుప్తమై ఉంటుండగా తండ్రి, మిమ్మల్ని అడిగి నిబిడలు పొందుకొని గొప్ప తండ్రి ప్రభా మరి తండ్రి మంచి మార్కులతో అయా తండ్రి ప్రభా గొప్పగా తండ్రి ప్రభా మరి తండ్రి మీరు ఆశీర్వదించమని, వారి భవిష్యత్తును ఆ రీతిగా తండ్రి ప్రభా వ్యర్థలు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఇదిగో ఈ సమయంలో ఈ పరిచర్యకు అనేక మంది తండ్రి ప్రభా మరి తండ్రి సహాయం చేస్తూ ఉంటుండగా, ఇదిగో వారందరినీ తండ్రి ప్రభా వారు విప్పిన తండ్రి ప్రభా గుప్పిడి అయా తండ్రి ప్రభా ఏదైతే అయా ఉంటున్నదో తండ్రి ప్రభా దానికి మరింతగా తండ్రి ప్రభా మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభా మరచిపోక, మీరు చేసిన మేలులు మరచిపోక అయా ప్రభా మరి తండ్రి. అదిగో తండ్రి ప్రభా తిరిగి వచ్చిన ఆ యొక్క కుష్ఠరోగి అయా తండ్రి ప్రభా మరి తండ్రి 10 మంది శుద్ధులైరి కారా అంటే, అవును ఈ అన్యుడు తప్ప మరెవరు అన్న రీతిలో తండ్రి ప్రభా కృతజ్ఞత కలిగిన తండ్రి ప్రభా జనాంగములో ఉండులాగన మీ నుంచి మేలులు పొందిన మేమందరము తండ్రి ప్రభా మీకు ఇవ్వటానికి అలవాటు చేసుకోవటానికి సహాయం చేయండి. వెదజల్లి అభివృద్ధి పొందటానికి సహాయం చేయండి. ఈ పరిచర్య తండ్రి ప్రభా అంతకంతకు మీరు విస్తరింప చేయండి, మీరే కృప చేయించండి. ఇదిగో తండ్రి సిలువ ధ్యానాలు మేము చేసుకుంటూ ఉంటున్నాం, భవ ప్రభా లేఖన భాగాన్ని మేము చదువుకున్నాం. మా కొరకు మీరే అందులో నుంచి మీరు మాట్లాడమని, మా ఆత్మీయ జీవితానికి కొంచెమైనా మేలుకరంగా తండ్రి ప్రభా అవును తండ్రి ఉండులాగున మేము తండ్రి ప్రభా మీ వాక్యానికి చెవి ఇచ్చి వినటానికి సహాయం చేయండి. కూర్చున్న ప్రతి బిడ్డను మరొకసారి మీరు ఆశీర్వదించమని, ప్రతి గృహాన్ని తండ్రి ప్రభా మీరు బ్లెస్ చేయమని, మీరు తాకమని, వారి అవసరాలు తీర్చి యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మెయిన్ వీళ్ళరా, మనం చదువుకున్న ఈ లేఖన భాగం చాలా సుపరిచితమైన లేఖన భాగం. ఎంత సుపరిచితమంటే అనేక సార్లు మనం వాడుకుంటూ ఉంటాం, ప్రతి ప్రసంగాలలో ఈ పదాలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నాకేమైనా రోగం వచ్చిందనుకోండి, లేక ఎవరికైనా ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఈ పదాన్ని చాలాసార్లు మనం వాడుకుంటూ ఉంటాం. ఏమని, నాకు స్వస్థత కలగటానికి అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది అని. పైకి మీరు గమనించినట్లయితే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఈ పదం అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టం. ఇంకా పైకి వెళితే మన దోషములను బట్టి నలగొట్టబడెను. అర్థమైందేమన్నా? ఇంకొంచెం పైకి కనుక మనం వెళితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. 4 మాటలు ఇందులో మనకు కనపడతాయి. వీటిని మనము ప్రతిసారి కూడా వాడుకుంటున్న పదమే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమెవరు, అతడెవరు, మన దోషాలేంటి, అతని శిక్ష ఏంటి, అతడు పొందిన దెబ్బలేంటి, మనకు స్వస్థత ఏంటి, మన అతిక్రమ క్రియలేంటి, అతడు గాయపరచబడాలి. ఈ ఒక్క మాటను మీరు ఈ దినాన ధ్యానం చేయండి. ఈ మనము ఎవరు, ఈ అతడు ఎవరు, వీళ్ళిద్దరికి లింక్ ఏంటి, వీడు అతిక్రమం చేశాడు, అతడు ఇతని దోషము లేక మన దోషము అతని మీద, అతడు పొందిన దెబ్బలు ఇతనికి స్వస్థత. ఈ 4 మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరలా చదువుతాను చూడండి ప్రియులారి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎంత అద్భుతమైన కనెక్షన్.
ఆ మనము నువ్వే. అతడు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువే. తప్పులు చేస్తుంది నీవు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నది నీవు, అతిక్రమ క్రియలు చేసింది నీవు, కానీ ఆ పడాల్సిన శిక్ష నీ మీద పడకుండా ఆయన నిన్ను తప్పించాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకేం జరుగుతుందట? స్వస్థత కలుగుచున్నది. ఈ మాటలు ఈ దినం మీ ధ్యానంలో ఉంచండి ప్రియుల. రేపటి దినం మరికొన్ని మాటలు ఇదిగో ఇందులో మనం ఆలోచన చేద్దాం. కానీ ఈ దినం దేవుడు నీతో మాట్లాడిన ఒకే ఒక్క మాట, అదిగో ఆయన నీ పక్షంగా దెబ్బలు పొందాడు, ఆయన గాయపరచబడ్డాడు. అవును, ఆయన నలుగుగొట్టబడ్డాడు, ఆయన శిక్ష అనుభవించాడు, ఆయన దెబ్బలు తిని. ఒక పాపాత్ముడైన మనిషి కొరకు ఒక పుణ్యాత్ముడైన దేవుడు ఆ కనెక్షన్ ఈ నాలుగు మాటల్లో మనకు కనపడుతుంది. నీకు నీ దేవునికి మధ్య ఈ సంబంధం ఏర్పడిందా? ఈ కనెక్షన్ ఏర్పడిందా? ఈ బంధం ఏర్పడిందా? ఏర్పడితే నీవు ధన్యుడు. అతని గాయాలు నిజంగా నీ బ్రతుకుకు స్వస్థతనిచ్చాయా? ఆ కనెక్షన్ ఏర్పడిందా? నీ అతిక్రమ క్రియలకి నిజంగానే నీకు శిక్ష పడకుండా ఆయన తప్పించిన అనుభవం నీ జీవితంలోనికి ప్రవేశించిందా? అలాగైతే నీవు ధన్యుడు. అలాంటి అనుభవం రావాలంటే ఒకే ఒక్క పని నీవు చేయాలి. నీవు చేసిన పాపపు క్రియలకు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపుడవై మోకరించి, దేవా పాపి నేను, నన్ను క్షమించు అని నీవు ఆక్రందన చేస్తే ఆయన నిన్ను అక్కున చేర్చుకుంటాడు. ఈ ఒక్క మాట ఇది నాన్న పలకటానికి నీ హృదయాన్ని ప్రేరేపించు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అంటే అదిగో ఆ సిలువ రక్తధారలలో నువ్వు చేసిన ప్రతి పాపానికి కూడా ఆయన పరిశుద్ధుడిగా మలుస్తాడు, పరిహారం దొరుకుతుంది. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో దేవుని మాటలు వినటానికి తీరిక చేసుకోండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రేమ వందనాలు.